గురు ఇంటర్వ్యూల సందర్భంగా వెంకటేష్ ఒక ఆసక్తికరమైన విషయాన్ని చెప్పారు. ఆ మధ్య వరుసగా మల్టీస్టారర్ సినిమాలు చేసిన వెంకీ ఎప్పుడు వాటిపై అంతగా దృష్టి పెట్టడం లేదు. మళ్లీ మల్టీస్టారర్ ఎప్పుడని అడిగితే త్రివిక్రమ్ ఏదో లైన్ సిద్ధం చేస్తున్నాడట, అన్నీ కుదిరితే అదే అవుతుందంటూ వెంకీ సమాధానమిచ్చారు. వెంకీ ఈ న్యూస్ లీక్ చేయడంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఇదో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారింది. త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్న మల్టీస్టారర్ అంటే ఇక దాని రేంజ్ ఏ లెవెల్లో ఉంటుందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. అయితే వెంకటేష్ తో పాటు అందులో ఉండే మరో హీరో ఎవరవుతారు? త్రివిక్రమ్ కి అందరూ టాప్ హీరోలతోనూ కమిట్మెంట్స్ ఉన్నాయి. వారిలో ఎవరితో ఈ మల్టీస్టారర్ ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం పవన్ తో సినిమా మొదలు పెట్టిన త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాని ఎన్టీఆర్ తో చేయనున్నాడు. మరి ఆ మల్టీస్టారర్ ఎప్పుడు రూపుదిద్దుకుంటుందో కానీ, ఇద్దరు స్టార్ హీరోలకి త్రివిక్రమ్ లాంటి బ్రాండ్ తోడైతే అది బాక్సాఫీస్ వద్ద ఒక మినీ బాహుబలి అవడం ఖాయం. అది త్వరలోనే జరగాలని ఆశిద్దాం.